ఐపీఎల్లో ఫస్ట్ క్వాలిఫైయర్ ఉర్రుతలుగించింది, అభిమానులకు కిక్కిచ్చింది, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందించింది. ఈ మ్యాచ్లో గుజరాత్ అదిరిపోయే విజయం సాధించింది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆట తీరు మాత్రం అభిమానులను నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 188 పరుగులు చేసింది. 188 పరుగులంటే తక్కువ స్కోరేమీ కాదు. అయితే చేజింగ్లో గుజరాత్ టైటాన్స్పై శాంసన్ సేనా ఒత్తిడి పెంచలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలి ఓవర్లోనే వృద్ధిమాన్ సాహో వికెట్ను తీసినా ఆ తర్వాత ఒత్తిడిని పెంచలేకపోయింది. గిల్, వేడ్ స్వేచ్ఛగానే బ్యాటింగ్ చేశారు. అయితే వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక మాత్రం రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చేతులెత్తేశారు. లీగ్ దశలో వీర ఫామ్లో ఉన్న బౌలర్లు కూడా మ్యాచ్ను మలుపు తిప్పలేకపోయారు. మిల్లర్, పాండ్యా ముందు తేలిపోయారు, భారీగా పరుగులు ఇచ్చారు. టాప్ క్లాస్ బౌలర్లు అనిపించుకున్న వాళ్లు కూడా ఆకట్టుకోలేకపోయారు. మిల్లర్ వీరకొట్టుడుకు బలైపోయారు. పాండ్యా, మిల్లర్ భాగస్వామ్యాన్ని రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు విడదీయలేకపోయారు. మ్యాచ్ ఆరంభం నుంచి పెద్దగా ఎఫెక్టివ్గా కనిపించలేదు. బ్యాటర్స్ను కట్టడి చేయలేకపోయారు. ఆఖరి ఓవర్లోనూ ప్లానింగే లేదు. వరుసగా 3 సిక్స్లతో మ్యాచ్ను మిల్లర్ ముగించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్కు ఓటమి తప్పలేదు. ఎలిమినేటర్ విజేతతో శాంసన్ సేనా మరో మ్యాచ్ ఆడాల్సింది. ఆ మ్యాచ్లో ఒత్తిడిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకే రాజస్థాన్ రాయల్స్ పీకల మీదకు తెచ్చుకుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. శాంసన్ క్యాప్టెన్సీ పైన విమర్శలు గుప్పిస్తున్నారు.